పంటను అన్ని దశల్లో ఆశించి నష్టపరిచే రసం పీల్చే పురుగులలో తెల్లదోమ పెనుబంక పచ్చదోమ ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. తెల్లదోమ వివిధ రకాల పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. తెల్లదోమ నివారణకు అనేక రకాల పురుగుల మందులను పిచికారీ చేస్తూ ఉంటాము. అయినప్పటికీ ఎటువంటి ఫలితము ఉండదు. వాటి యొక్క ఉధృతి తగ్గదు. రకాల మంచి మందులు వాడినా ఫలితం లేదు. అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ మందు గురించి చర్చించుకుందాం. ఒక్కసారి ఈ మందును కనుక పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను 12 నుండి 15 రోజుల వరకు పంటలపై వాలనివ్వకుండా చేస్తుంది. నూతనంగా విడుదలైనటువంటి బెస్ట్ పురుగుల మందుగా చెప్పవచ్చు. అదే సుమిటోమో కంపెనీ వారిచే విడుదల కాబడినటువంటి పైక్లోమ్ అనే ఇన్సెక్టిసైడ్ సుమిటోమో కంపెనీ వారిచే విడుదల కాబడినటువంటి ఒక నూతన ఉత్పాదనగా చెప్పవచ్చు. ఈ సుమిటోమో కంపెనీ వారు చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఒక కొత్త టెక్నికల్ కంపోజిషన్ ను తీసుకురావడం జరిగింది. దాని పేరే పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ గా చెప్పవచ్చు. అయితే పైక్లోమ్ లో ఎటువంటి టెక్నికల్ ఉంటుంది, మొక్కలలో ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, దీని యొక్క ప్రయోజనాలు ఏమిటి, ధర ఎంత, మోతాదు ఎంత అనే విషయాల గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ ఏమిటి? ఇది సుమిటోమో వారిచే తయారు చేయబడినటువంటి ఒక నూతన ఉత్పాదన. దీనిని కంపెనీ వారు రసం పీల్చే పురుగు నివారణకు రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి? ఇందులో 2 రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి. మొదటిది క్లోథియానిడిన్ 3.5%, రెండవది పైరిపాక్సిఫెన్ 8% ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంది. పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ పనిచేయు విధానం కనుక చూసుకున్నట్లయితే దీనిలో 2 రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వలన 2 రకాలుగా పనిచేస్తుంది. క్లోథియానిడిన్ 3.5%, రెండవది పైరిపాక్సిఫెన్ 8%. క్లోథియానిడిన్ ఇది ఒక నూతన కంపోజిషన్. ఇది నియోనికోటినైడ్ గ్రూప్ కి చెందినటువంటి ఇన్సెక్టిసైడ్ గా చెప్పవచ్చు. దీనిని పంటలపై పిచికారీ చేయడం ద్వారా రసం పీల్చే పురుగులు ముందుగా ఆహారం తినడం మానేస్తుంది. తరువాత పురుగు బలహీనపడి చనిపోతుంది. ఆ తర్వాత గుడ్లు పెట్టే దశలో గుడ్ల నుండి వచ్చే లార్వా పురుగులు కూడా బయటికి రానివ్వకుండా చేస్తుంది. రెండవది వచ్చేసి పైరిపాక్సిఫెన్. ఇది ఒక 7C గ్రూప్ కి చెందినటువంటి ఇన్సెక్టిసైడ్ గా చెప్పవచ్చు. ఇది స్టమ్మ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. అదే విధంగా ట్రాన్స్లిమినరీ యాక్షన్ కలిగి ఉంటుంది. అనగా మొక్కలపై పిచికారీ చేసినప్పుడు మొక్కల అన్ని భాగాలకు వ్యాపించి కీటకాలను నియంత్రిస్తుంది. ఈ యొక్క పురుగుల మందును కంపెనీ వారు వంకాయ, పత్తి పంటల్లో సిఫారసు చేస్తుంది. దీనిని అన్ని రకాల పంటలలో వాడి రసం పీల్చే పురుగులను నియంత్రించుకోవచ్చు. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 500 నుండి 600 ml, 150 నుండి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర కనుక చూసుకున్నట్లయితే 100 ml బాటిల్ 200 నుండి 250 రూపాయలు మార్కెట్ లో ధర అయితే ఉండవచ్చు. ప్రాంతాలను బట్టి మార్కెట్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు. రైతులు గమనించాలి. ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తప్పనిసరిగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.